నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరు బాగున్నారుగా? చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. కీర్తన 1:3. అతడి నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి అయ్యా నన్ను అభిషేకించి మీరు చెప్పమన్న మాటలు నీ బిడ్డలకు తెలియజేయడానికి సహాయం చేయండి ప్రభువా నీ మాట ప్రకారంగా జీవించే మనసు దయచేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక ఈ రోజున మన అంశం ఏంటంటే నీవు చేసే పని సఫలం అవ్వాలంటే చాలా మంది చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలాలవుతూ ఉంటాయి ముందు చాలా సమృద్ధిగా కనిపిస్తది ముందు చాలా లాభాల్లో ఉన్నట్లు కనిపిస్తది మనం చేసే వ్యాపారమే కానీ మనం చేసే ఉద్యోగమే కానీ మనం చేసే ప్రతిదీ కూడా ప్రారంభంలో చాలా సమృద్ధి అనిపిస్తది ప్రారంభంలో వ్యాపారం బాగుందండి ఉద్యోగం బాగుందండి చాలా హ్యాపీగా ఉన్నానండి అని చాలా మంది చెప్తూ కొంతకాలానికి సక్సెస్ అవలేదండి కొంతకాలానికి అవుద్ద అనుకున్నా గానీ ఉద్యోగం పోయిందండి అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి కొంతమంది మేము ప్రయత్నం చేస్తున్నామండి పెళ్లి కోసం అమ్మాయి పెళ్లి కోసం అబ్బాయి పెళ్లి కోసం కుమారుడేనండి కుమారుడికి సెటిల్ అవ్వట్లేదండి కుమార్తెకి సెటిల్ అవ్వట్లేదండి చాలా ఇబ్బందులుగా ఉందండి అంటారు చాలా పరీక్షలు రాస్తున్నానండి ఉద్యోగం రావట్లేదండి ఆ ఇంటర్వ్యూ దాకా వచ్చిపోతుందండి విఫలమైపోతున్నానండి కష్టమంతా ఫీజులు కడుతున్నాం సమయాన్ని వెచ్చిస్తున్నాం కానీ ఎంత ప్రయత్నం చేసినా ప్రతిఫలం శూన్యమండి అని కొంతమంది అంటారు మరికొంతమంది చాలా చోట్లకు తిరిగామండి కానీ గర్భఫలం లేదండి ఆ పెళ్ళయి రెండేళ్ళు మూడేళ్ళు పదిహేనేళ్ళు అవుతుందండి గర్భఫలం లేక బాధపడుతున్నాం పాస్టర్ గారు మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి పాస్టర్ గారు సఫలం కావట్లేదని కొంతమంది బాధపడతారు మరికొంతమంది అప్పులతో మునిగిపోయి అయ్యా వాళ్ళు మోసం చేశారయ్యా వీళ్ళు మోసం చేశారయ్యా మరిది మోసం చేసి వదిన్లు ఆ బావ మోసం చేసి మరదళ్ళు భార్య మోసం చేసిన భర్తలు భర్తలు మోసం చేసిన భార్యలు ఈ విధంగా ఎవరో ఒకళ్ళ కారణాలతో లేకపోతే అనారోగ్య కారణాలతో ఉన్న రూపాయి అంతా పాడు చేసుకుని ఆ అప్పులు ఊపిలో కూరిపోయి ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయటం ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయటం మొత్తానికి రొటేషన్లు చేసి ఆ వడ్డీల మీద వడ్డీలు కట్టి ఉన్నాయన్నీ కూడా అప్పులు ఊపులు కురిగిపోయి దానిలో నుండి బయటికి రాలేక మేము బతకటం వేస్ట్ అండి ఇక మేము ఏం చేసినా అది విఫలమే అవుతుంది కానీ సఫలం కావట్లేదండి అప్పులు చేయటమే కానీ అప్పులు తీరట్లేదు పాస్టర్ గారు అని మరికొంతమంది బాధపడతారు మరికొంతమంది తల్లులేమో మా అబ్బాయిని మా అబ్బాయి అండి హింసించి కొట్టి ఏలుముద్ర చేసుకుని తీసేసుకున్నాడండి ఆస్తి ఆ రెండో వాడికి లేకుండా ఆ పిల్లలకి లేకుండా అన్యాయం చేసి చేసేసుకున్నారని ఎంతోమంది ఈ విధమైన కంప్లైంట్ చెబుతారు మరికొంతమంది ఏమో వాళ్ళు బెదిరించి ఆస్తి రాసి చేసుకున్నారండి ఊరికే ఏదో ఏదో సంతకం అని చెప్పి పెట్టించిన ఆస్తి మొత్తం వాళ్ళ మీద తీసుకుని మన రోడ్డు పాలు చేశారండి తల్లిదండ్రులు ఆ వేదన చెందుతూ ఉంటారు మరికొంతమంది ఎంతో డబ్బు తినేశాడండి ఆ డాక్టర్ కానీ ఆ రోగం మాత్రం ఏం తగ్గలేదండి బోల్ డబ్బులు తినేశారండి హాస్పిటల్లో రోగం తగ్గట్లేదండి పాస్టర్ గారు ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయండి ఏం చేయాలో పరిస్థితి లేదండి బాధపడతారు మరికొంతమంది మా అబ్బాయిలు ఉన్నదంతా ఖర్చు పెట్టానండి మా అబ్బాయిలు దూరదేశానికి వెళ్ళారు మా అమ్మాయి పెళ్లి చేసి పంపించాను అమ్మాయిలు పట్టించుకోవట్లా అబ్బాయిలు పట్టించుకోవట్లా మా పని అర్థం కావట్లేదు ఏం చేయాలో పెన్షన్ వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయిందండి మా అబ్బాయికి కారు ఉందని పెన్షన్ తీసేశారండి కానీ నాకు మొబైల్ చూడలేదండి ఏం చేయాలో అర్థం కాదండి నేను ఎంత ప్రయత్నం చేసినా ఎవరి చుట్టూ తిరిగినా అది విఫలమే అవుతుంది కానీ సఫలం కావట్లేదండి అని గడిచిన సంవత్సరాల్లో పడిన గడిచిన నెలల్లో పడిన గడిచిన రోజుల్లో అనుభవించిన బాధలన్నీ ఎంతోమంది చెప్తూ ఉంటే ఇని నా మనసు ఎంతగానో చెల్లించిపోతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది కోసమైన ఉపయోగపడేటట్టుగా ఒక వృద్ధాశ్రమాన్ని మంచి ఒక ఎకరం పొలంలో ఒక ఎకరం స్థలంలో వృద్ధాశ్రమాన్ని కట్టాలని నాకు ఆశ
దేవుడు ప్రయర్ టవర్ అడిగితే ప్రయర్ టవర్ ఇచ్చారు. మీలో కొంతమంది దానికి సహకరించారు. చక్కగా ప్రయర్ టవర్లో ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది వచ్చి ప్రేయర్ చేసుకుని మేలు పొందుతూ ఉన్నారు. ఏసీ మందిరం కావాలంటే ఏసీ మందిరం ఇచ్చాడు. పెద్ద వ్యాన్ కావాలంటే పెద్ద వ్యాన్ ఇచ్చాడు. దేవుణ్ణి అడుగుతున్నాను అదే వృద్ధాశ్రమంగా ఎంతోమంది బిడ్డలు చూడని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారయ్యా. అలాగే ఫుల్గా ఉండి డబ్బులు ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారిని లేపండియ్యా, సహకారులుగా ఉంచండియ్యా. అన్నదానములోకి ఎలా సహకరిస్తున్నారో ఈ వృద్ధాశ్రమాన్ని కూడా సహకరించే బిడ్డలు లేపబడాలయ్యా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా వాళ్ళ ప్రయత్నాలు సఫలం లేదు. కొంతమంది అయితే అయ్యా నాకు అన్నీ ఉన్నాయ్యా, తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, బిడ్డలు ఉన్నారు, పెళ్ళయింది, అంతా బాగానే ఉంది, కానీ మనశ్శాంతి లేదయ్యా. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సుఖంగా బతకలేకపోవచ్చు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా భయపడుతూనే బతుకుతున్నానయ్యా. నా బ్రతుకంతా భయం అయిపోయింది, నా బ్రతుకంతా భారం అయిపోయింది, నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా స్థితిగతులన్నీ కూడా దిగజారిపోతున్నాయి. సంవత్సరాలు గడిపోతున్నాయి, నెలలు గడిపోతున్నాయి, కానీ బాబు నేను చేసే ప్రతి పని విఫలమైపోతుందయ్యా, నేను ఎలా బాగుపడతానని చాలామంది అల్లాడిపోతున్నా. ప్రియమైన దేవుని బిడలారా, మీకు ఒక మంచి దేవుని మాటలు చెప్తాను. ఆ విధంగా కనుక మీరు చేస్తే అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని నేను నిజంగా నేను మీకు దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు నమ్మితే ఈ విధంగా చేయండి. నెంబర్ వన్, మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు, ఇంకా రక్షణలోనికి రానివారు, ఇంకా ఏటి మీదో ఏటి మీదో ఆధారపడి ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవత ఈ దేవత ఆ మొక్కు ఈ మొక్కుని తిరుగుచు, ఎన్నో మొక్కులు మొక్కి ఎన్నో దేవుళ్ళ చోట ఎన్నో తిరగని చోట తిరిగి దయ్యాలు పోటకు అంతరాలు కట్టించి మంత్రాలు పెట్టించి తాగుడు మానటానికి అయ్యయో వేపించి విఫలమైపోయినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైన బిడ్డ, ముందు నీవు యేసుక్రీస్తుని దేవుడని నమ్ము. అలాగే నమ్మి నీ పాపాల విషయమై పశ్చాత్తపడి బాప్తిసము ద్వారా పాపక్షమాపణ పొంది ఆయన సొత్తుగా నువ్వు మొదట మార్చబడాలి. అలాగే అయ్యా నేను మర్మంసు పొందానయ్యా, నేను బాప్తిసం పొందానయ్యా, అయినా నాకు తిప్పలు తప్పట్లేదయ్యా, అయినా నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అని మరికొంతమంది అంటారు. రక్షణ పొందిన వారు, నమ్మరవారు ముందు నమ్మండి. నమ్మిన వారు నేను చెప్తున్నది చూడండి, ఈ మొదటి వచనం, మొదటి కీర్తన మొదటి వచనంలో మనం చూస్తున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నువ్వు చేయవలసింది, నువ్వు తెల్లారి లేస్తే సలహాలు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు, తెల్లారి లేస్తే ఎవరి మాట మీద నువ్వు బేస్ అవుతున్నావు, తెల్లారి లేస్తే దేన్ని ఆశ్రయిస్తున్నావు, తెల్లారి లేస్తే ఎవరి మాటను ఫాలో అవుతున్నావు. సంఘంలో కొంతమంది ఉంటారు, సంఘానికి నమ్మకంగా ఉన్నట్లే ఉండి సంఘానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభిస్తూ ఉంటారు. దైవజనునికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఆ ప్రార్థన పరులాగా కనపడతారు. పైకి సీనియర్ విశ్వాసుల్లాగానే కనపడతారు. చాలా కొంతమందికి వేరే సంఘాలకు వచ్చేవాళ్ళు కూడా మీ సంఘానికి వచ్చి అది ఇది అని చెప్పి వాళ్ళ ఆలోచనలు మీ మీద ప్రయోగం చేస్తారు. వాళ్ళ ఆలోచనలు చెప్పుకొని నువ్వు సంఘానికి దూరం అయ్యే పని, సంఘానికి దూరం అయ్యే ఉద్యోగం కానీ, ప్రార్థనకు దూరం అయ్యే ఉద్యోగం కానీ, ప్రార్థనకు దూరం అయ్యే పెళ్ళి కానీ, ప్రార్థనకు దూరం అయ్యే వ్యాపారం కానీ, ప్రార్థనకు దూరం అయ్యే సహవాసం కానీ, ప్రార్థనకు దూరం అయ్యే ఫంక్షన్స్ కానీ, ప్రార్థనకు దూరం అయ్యే ప్రయాణాలు కానీ చేయటానికి వాళ్ళు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉండడం మంచిదే, కానీ పనికి మన ఆలోచనలు చెప్పేవారు అంటే దుష్టులు ఆలోచన చెప్పి, దుష్టమైన ఆలోచనలు, ఇది తప్పు అని తెలుసు కూడా ఆ తప్పుడు ఆలోచనలు మీకు చెప్పేవారు దుష్ట ఆలోచనలు కలిగిన వారు. ఆ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవద్దు, అది ముందు వదిలిపెట్టు, ఆ సాంగత్యం వదిలిపెట్టు. వాళ్ళు నీకు రక్త సంబంధికులా, స్నేహితులా, నీ పక్కన కూర్చునే వాళ్ళ, నీ సంఘమో లేకపోతే నీ కొలీగ్సో ఎవరైనా సరే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చెప్పేవారు సాంగత్యాన్ని నీవు విడిచిపెట్టదువుగాక. ముందు ఆ పంచై. రెండోది, పాపుల మార్గమున నిలువక. నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు పరిశుద్ధురాలువే, పనికి మళ్ళ పనులు చేస్తూ, పనికి మళ్ళ సహవాసాలు చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ వైపు తిరుగుతున్నప్పుడు నీ ఫోన్ సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి అడ్రస్లు చెబుతూ, వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తూ, ఆ పాపంలో కూడా నువ్వు పాలిభోగస్తుడుగా, పాలిభోగస్తులుగా ఉంటారు కొంతమంది.
ఆ మధ్యన ఒకడు కోడి పందాలకు వెళ్ళి ఆ కోడి పందాల దగ్గర నుంచుని ఉన్నాడట. కోడి పందాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పాపం మీ మనవడు కోళ్ళు అట్ట కొట్టుకుంటాయో చూద్దామని వెళ్ళి నాలాగా చిన్నప్పుడు నేను కూడా అట్టాగే కోళ్ళు కొట్టుకున్న కుక్కలు కొట్టుకున్న అట్టాగ సోత్తా గుడ్లప్పకి ఇచ్చి సోతా ఉండేవాడు. అలాగే ఈయుడు కూడా అక్కడికి వెళ్ళి నుంచుని ఆ కోడి పందాలు చూస్తూ ఉంటే ఈ లోపు రెండు పోలీస్ జీబులు వచ్చినాయి అట. అంతే తలాగ దిక్కు లగించుకున్నారు అందరూ పరిగెత్తి పరుగుతారు. ఈయన కూడా పరిగెత్తాడు. ఈయన గారు పరిగెత్తే మార్గంలో కాలు వస్తే కొంతమంది ఆ కాలువలో దూకేసి ఈత కొట్టుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఈ వెనక ఎదరేమో కాలు ఉంది వెనక పోలీసు వాళ్ళు వస్తున్నారని పోలీసు వాళ్ళకు దడిసి ఈయన కూడా కాళ్ళలో దూకి ఈత కొడదామని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఈతరాక అందులో మునిగిపోయాడు. భయంకరమైన కాలువలో కొట్టుకుని వెళ్ళిపోయాడు. అతను చేసిన తప్పేంటమ్మా చెప్పండి? అతను నుంచున్నాడు, పాపుల మార్గంలో నిలబడ్డాడు, పాపం చేసే చోట నుంచున్నాడు. నువ్వు పోట్లాడొద్దు, పోట్లాడే చోట ఉండి సపోర్ట్గా నువ్వు ఉండొద్దు, నువ్వు యుద్ధం చేయొద్దు, యుద్ధం మధ్యలోకి నువ్వు పోవద్దు, అలాగే అన్యాయం వైపు నువ్వు కొమ్ము కాయొద్దు. అక్రమం అని తెలుసు, తప్పని తెలుసు, వాళ్ళ పక్షంగా నువ్వు నిలబడద్దు. కొంతమంది రక్త సంబంధకులు వీడు మనాడరా, ఈ మధ్యన కులగజ్జోటి పట్టిందిగా, వీడు మన కులంరా, మా కులంరా, వీళ్ళే పని ఉండాలరా, న్యాయమైన అన్యాయమైన వీడు మన కులం కాబట్టి వీడేపే ఉండాలి, వీడు మనాడరా అని చెప్పి వాడేపు నిలిచామనుకో, దేవుడు దీవిని ఎక్కడికి పో, ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కులం మతం అలన్నీ మనం పెట్టుకున్నాయే. కనుక కులం వైపు మతం వైపు నువ్వు పోవటానికి వీల్లేదు. దేవుని వైపు తిరుగు, దేవుని మీద ఆధారపడు. అతను నుంచున్నాడు, పాపం పనిష్మెంట్ వచ్చి చచ్చిపోయాడు. అలాగే పాపుల మార్గములు నువ్వు కూడా నుంచోడానికి వీల్లేదు. మూడోది, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. అపహాసకులు అన్నవారు వాళ్ళు నేనే గొప్ప అనుకుని ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారు. మనం చక్కగా పాటలు పాడినా సరిగ్గా పాడలేదని పాడేటప్పుడు అపహాస్యం చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. అలాగే కొంతమంది సేవకులను ఎగతాళి చేస్తుంటారు, పాస్టర్లను ఎగతాళి చేస్తుంటారు, పాస్టర్లను ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చోబాకు. ఒకసారి మాకు తెలిసిన కుర్రాడు రోడ్డు మీద నలుగురు స్నేహితులు ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. కూర్చుని వాళ్ళతో కూడా సరదాగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఈలోపు పక్కగా ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయిని హేళన చేశారు, అపహాస్యం చేశారు. ఆ అమ్మాయి తాలూకా వెళ్ళి కేసు పెట్టారు. వెంటనే వచ్చి పాపం బుద్ధిమంతుడైన రక్షణ పొందిన ఈ కుర్రోడు వాళ్ళ మధ్యలో కూర్చోవడం వల్ల వాళ్ళ ముగ్గురితో పాటు ఈయన కూడా వేసుకుని జైలుకి వెళ్ళిపోయారు. ఈయన చేసిన తప్పేమన్నా ఉందా చెప్పండి? అపహాసుల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన కూడా కామెంట్ చేశానని చెప్పి అంటారు కదా, ఇతను తప్పు అయితే చేయలా కానీ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను తప్పు చేయలేదండి, నేను వాడితో పాటు వెళ్ళి బారులో కూర్చున్నానండి, నేను తంపసప్పు తాగానని అంటారు కొంతమంది. తాటి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగానంటే కళ్ళు తాగలేదు మంచిది తాగని ఎవడని నమ్ముతాడా? అలాగే బారులోకి వెళ్ళి నేను మందు తాగలేదు, అలాగే వేసి కొంపలోకి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు, పనికి మనం తిరిగేవాళ్ళు తిరిగేవాడు సహవాసం చేసి నేను ఏ తప్పు చేయలేదు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళి తీసుకెళ్ళ వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు, నేను రూమ్లో ఉండి అచ్చంగిళ్ళలు ఆడుకున్నామంటే నమ్ముతారమ్మా ఎవరైనా? అపహాసకుల చోట కూర్చోవద్దు, అసలు వాళ్ళ సహవాసం వద్దు, వాళ్ళ విధానంలోకి నువ్వు వెళ్ళొద్దు. కొంతమంది ఇట్టే వరసలు కలిపేస్తుంటారు, అన్నా అన్న అక్క చెల్లి తమ్ముడు అంటారు. ఆ వరసలకి అర్థం పర్థం లేకుండానే అనేక మంది ఈ రోజున ప్రవర్తిస్తుంటారు. ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, ఎంతోమంది అల్లాడిపోతుంటారు. అయ్యా చెల్లి అన్నాడయ్యా, అన్నయ్య అందయ్యా, ఎంతోమంది అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చూస్తూ కొంప కొల్లేరు చేసుకుంటున్నా. ఆ స్థితిలో మీరు అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, అవతల వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియదు కనుక అలాంటి సహవాసం నీకు వద్దు, దాన్ని విడిచిపెట్టు. విడిచిపెట్టి ఏం చేయాలి? ఈ విడిచిపెట్టాల్సినవి మరి చేయాల్సినవి ఏంటి? ఒక రోగం వచ్చిందనుకో, షుగర్ వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాడు డాక్టర్? ఏం చేస్తాడు? అమ్మా ఇది భోజనానికి ముందో భోజనానికి తర్వాతో మూడు పూటలు ఈ బిళ్ళ వేసుకోమని చెప్తాడు. బిళ్ళ వేసుకోమని చెప్పి అన్నం తగ్గించమ్మా, కూర పెంచమ్మా, స్వీట్లు తినబాకమ్మా అని చెప్తాడు. నీవు అది చేయకుండా షుగర్ బిళ్ళ వేసుకుంటున్నావు, ఇవి తినొద్దన్నాయి తింటావు,
నీకు అరిసె వస్తే ఆగదు, లడ్డు వస్తే ఆగదు, స్వీట్ కనపడితే ఆగదు, పాయసం వస్తే ఆగదు, పరమాన్నం వస్తే ఆగదు, మొత్తం వేసేస్తావు, మళ్ళీ బిళ్ళ వేస్తావు. ఎక్కడ తగ్గుద్ది రోగం? నువ్వు బిళ్ళ వేసుకుంటూ ఆ స్వీట్లు తగ్గించమ్మా, ఆ లడ్డూలు తగ్గించమ్మా, ఆ భోజనం తగ్గించమ్మా అని చెప్పినప్పుడు ఇది చేస్తూ అది చేయాలి, అప్పుడు రోగం తగ్గుద్ది. అంతేనే కాదా, ఇప్పుడు బీపీ వచ్చింది, రోజు ట్యాబ్లెట్ వేయాలి. బీపీ వచ్చిన వాళ్ళు ఉప్పు కారం తగ్గించాలి. నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను కానీ ఉప్పు కారం డబల్ వేసుకు తింటే ఆ ట్యాబ్లెట్ పనిచేయదమ్మా, మళ్ళీ బీపీ మామూలే. కనుక ఉప్పు కారం తగ్గిస్తూ ఆ బీపీ బిళ్ళ వేసుకున్నాం అనుకో, కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది మూర్ఖంగా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా అని ఫుల్గా తిని పారేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ట్యాబ్లెట్ వాడుతున్నారని దగ్గరవాళ్ళు ఆయన మీద ఎగురుతుంటారు. ముందు ఈయనకి ఇంకో రోగం, దాని అటాచ్మెంట్ ఇంకో రోగం వస్తుంది. షుగర్ పెరిగితే ఇంకో అవయవం మీద పడుద్ది, బీపీ పెరిగితే ఇంకో అవయవం మీద పడుద్ది. అలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణం మీద తెచ్చుకోబాకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు దుష్టుల ఆలోచన చెప్పిన నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసులు కూర్చున్న తర్వాత కూర్చకుండా ఉంటే సరిపోదు, అది మంచిదే. అది చేసి అది మాని ఇంకోటి చేయాలి. ఏంటి చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం, దేవుని బైబిల్లో, దేవుని వాక్యములు ఆనందించాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉండాలి, వాక్యం చెప్పేటప్పుడు ఆనందంగా ఉండాలి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు బైబిల్లో సెల్ ఫోన్ పెట్టి చాటింగ్లు చేస్తూ ఉంటారు మహానుభావులు. వాళ్ళకు దండేసి సన్మానం చేయనట్టంటోళ్ళు ఎవరైనా ఉంటే వెనకాల ఈపి మీద ఈపి అడ్డంగా పెట్టుకుని ఈపికి వెనకాల ఈపి వెనకాల సెల్ ఫోన్లు పెట్టి చూసేవాళ్ళు లేరా మీలో? అది విడిచిపెట్టండి. పందిరానికి వెళ్ళాలంటే 7 పాటలు అయిపోయాక వెళ్ళిపోతారు, వాక్యం సగం అయ్యాక వెళ్తారు. అలాంటి పనికిమాల పనులు మాని మందిరానికి సమయానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని ధ్యానించాలి. దాని ప్రకారంగా నడిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ఎందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అతడు చేయనిదంతయు చూడండి, కాలువ కట్టిన నాటిన చెట్టుకి ఎప్పుడు నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ కాలమో అది ఎండిపోదు. దాని ఫలాలు అద్భుతంగా, దాని కాలాల్లో దాని ఫలాలు అద్భుతంగా అది ఇస్తుంది. అలాగే మనం కూడా ఆ తప్పులు, ఆ మూడు తప్పులు మాని దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, కొన్ని నష్టాలు కష్టాలు వచ్చినా మనం సంతోషంగా వాటిని ఎదుర్కొనే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. నిరాశ పడిపోబాకండి. మీరు పరీక్ష చేసుకుని ఆయనకు అనుకూలంగా ఉన్నారో లేదో తెలుసుకుని ఆయన బిడలుగా ఆయనకు అనుకూలంగా మీరు మార్చబడదురుగాక. ఎప్పుడైతే మార్చబడ్డారో, ఎప్పుడైతే సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా చేయటం ప్రారంభించారో, దేవుడు మిమ్మల్ని మీ పనులను సఫలీకృతులుగా చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మీరు బహుగా ఫలించటం వలన మా పరలోకమున్న తండ్రి మహిమపరచబడతాడు. కనుక మీరు ఫలించినప్పుడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మహిమపరచబడతారు, ఘనత వస్తుంది. పరలోకపు తండ్రి ఇంకా ఘనత వస్తుంది, నువ్వు వెళ్ళే సంఘానికి ఘనత వస్తుంది, నీ పాస్టర్ గారికి ఘనత వస్తుంది, నీ కుటుంబానికి ఒక ఘనురాలుగా, ఘనుడుగా నువ్వు నిలబడతావు. కనుక నీవు ఆ విధములో ఉండి దేవుని మాటిని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేపెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డల్లో ఎవరైతే అనారోగ్యమైన చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో, మీ హస్తముంచి నజరేయుడైన యేసు నామములో అది బీపీఏ కానీ, షుగరే కానీ, అలాగే అల్సరే కానీ, అది టీబీఏ కానీ, ఎయిడ్సే కానీ, ఏది ఏ రోగమైనా యేసు నామములో విడుదల కలుగును గాక. నొప్పులన్నీ బంధించండి. మోకాలు నొప్పులు, నడువు నొప్పి, తలనొప్పి బంధించి, పార్శ్వ నొప్పి బంధించి, గ్యాస్ నొప్పులు బంధించి, విడుదలిచ్చి మీరే మహిమ పొందండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా. సమృద్ధిని దయచేయండి. నీ మాట వినే స్వభావం దయచేయండి. అన్నదానానికి సహకరించిన బిడలను అయ్యా, వృద్ధాశ్రమకు సహకరించిన బిడలను దీవించి ఆశ్రవదించి నీ కాపుదల్లో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా,
విఎన్పురం కాలనీ గన్నవరం దగ్గర పరిచర్య దేవుడు మనకి ఇచ్చారు. ఆ గన్నవరం ఆ చుట్టుపక్కల ఉన్నవారు వేరైనా ఏ మందిరానికి వెళ్ళకపోతే వచ్చి ప్రేయర్ చేయించుకోవాలి, రావాలి అనుకుంటే కనుక వాటర్ ట్యాంక్ దగ్గర 5వ లైన్ వాటర్ ట్యాంక్ దగ్గర తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయం ఆదివారం ఉదయం 11 గంటలకి, శుక్రవారం సాయంత్రం 7 గంటలకి నేను 2 సార్లు నేను అక్కడికి వస్తున్నాను. మీరు చక్కగా అక్కడికి వచ్చి మీరు దీవెనలు పొందుకోండి. మరొక ప్రకటన, అన్నదానంలో సహకరిస్తున్న వారు నాకు చెప్పండి. కొంతమంది ఫోన్పే గూగుల్ పే చేసి నాకు చెప్పట్లేదు. నాకు మీరు 100 ఇచ్చినా 1000 ఇచ్చినా 10000 ఇచ్చినా నాకు ఫోన్ చేసి చెప్తే నేను ప్రేయర్ టవర్ ఉంది మనకి, ఆ ప్రేయర్ టవర్లో మీ అంశాలు పెట్టి ప్రార్థన చేపిస్తాను. మీకు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఏ సమస్య అయితే అప్పుతో ఉన్నారో అవన్నీ మన ప్రేయర్ టవర్లో గుణదల సెంటర్లో ఏలూరు రోడ్డు మీద ప్రేయర్ టవర్ ఉంది. మీరు విజయవాడ వచ్చి గుణదలు వస్తే ఎప్పుడైనా సరే ఆ ప్రేయర్ టవర్లోకి మీరు రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మీ అంశాలు రాసేవచ్చు. అక్కడ ఉచితంగా ప్రేయరాయలు ఇస్తారు, క్యాలెండర్ ఇస్తారు. చక్కగా అది మీరు సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మ్యారేజ్ లైసెన్స్ లేని సేవకులు నాకు ఫోన్ చేయండి. ఈ నెలలో కూడా అది ఏర్పాటు చేశాం, తప్పకుండా డీటెయిల్ చెప్తాను. చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని దేవుడి దీవెనలు మీరు సంపాదించుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రేమ యేసుని ప్రేమ.